చాలామంది కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉన్నారండి. చూడండి, ఇలాంటి వీడియోస్ అన్నీ చూసి చాలా తప్పుదారి పడుతున్నారనమాట. బీటెక్ చేసి, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేసి, కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉన్న పర్సన్గా చెప్తున్నానండి, ఇలాంటివన్నీ చూసి మోసపోకండి. హాయ్ ఎవ్రీవన్, యాక్చువల్గా ఇది టెక్ ఛానల్ కాదండి, కానీ నాకు తెలిసిన కొన్ని విషయాలు కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టే వాళ్ళ కోసం నేను చెప్పాలని అనుకుంటున్నాను. చాలామంది టెక్ ఛానల్స్ అని చెప్పి పెట్టి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారండి. అంటే మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే పెట్టండి. చూడండి, అంటే నాకు అర్థం కాదండి, కామెంట్స్ మనకి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కామెంట్స్ వస్తాయన్నమాట. ఆ హండ్రెడ్స్ ఆఫ్ కామెంట్స్లో మనం ఫిల్టర్ చేసుకోవడానికి ఇచ్చిన ఆప్షన్స్ని మనం ఈ ఆప్షన్స్ ఇది సెట్ చేసుకోండి, అది సెట్ చేసుకోండి, మీకు ఫుల్ వ్యూస్ వచ్చేస్తాయని ఎలా చెప్తారో నాకు అసలు అర్థం కాదండి. అంటే వాళ్ళకి తెలిసి చెప్తారా, లేకపోతే మిస్లీడ్ చేస్తున్నారా, వ్యూస్ కోసం చెప్తున్నారా, నాకు అసలు అర్థం కావట్లేదు. ఏంటంటే ఈ వ్యూస్ అనేది ఒకేసారి మనం ఏం చేసినా, ఏం సెట్టింగ్స్ చేసినా మనము బూస్ట్ అవ్వడం అనేది ఉండదండి. అది యూట్యూబ్ ఆల్గారిథం ఎలా ఉంటుందంటే, వాడు ఒక్కొక్కసారి ఒక్కో వీడియోని పుష్ చేస్తుంటాడు. మన టర్న్ కోసం మనం వెయిట్ చేయాలి. మనం వీడియోస్ మాత్రం కన్సిస్టెంట్గా పోస్ట్ చేస్తూనే ఉండాలి. అలా మనం వీడియోస్ కన్సిస్టెంట్గా పోస్ట్ చేస్తున్నప్పుడు ఏదో ఒక వీడియో ఖచ్చితంగా వైరల్ అవుతుంది. కానీ ప్రతి మీరు పెట్టే వీడియో అనేది మీ సొంత కంటెంట్ అయ్యేటట్టు చూసుకోండి. ఒకవేళ ఆ వీడియో వైరల్ అయ్యి మీకు మంచి వ్యూస్ వచ్చాయి, కానీ ఆ వీడియో మీ సొంత కంటెంట్ కాదు, వేరే వాళ్ళదో ఇంకేదో అనుకోండి, మీకు అన్ని వ్యూస్ వచ్చినా వేస్ట్ అయిపోతాయి, మానిటైజేషన్ అనేది జరగదన్నమాట. సో ఇట్లా నాకు అనిపించింది అనమాట. నాది టెక్ ఛానల్ కాదు, నాకు ఇవి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ అయ్యో పాపం చాలామంది, అంటే నేను కూడా ఒక ఛానల్ పెట్టినప్పుడు నేను కూడా వెతికేదాన్ని అనమాట. నాకు వ్యూస్ రావట్లేదు, నేను ఏం చేయాలి అని చెప్పి అప్పుడు నాకు ఈ ఛానల్స్ అన్నీ కనిపించాయి. కానీ నాకు చూసినప్పుడు ఆశ్చర్యం అనిపించింది అనమాట, అరే ఎందుకు ఇట్లా తప్పు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు వీళ్ళు. అది మినిమం థింగ్ కదా, మనకి కామెంట్స్ కోసం వాడు ఇచ్చిన ఫిల్టర్స్ని ఇది ఆన్ చేసుకోండి, అది ఆన్ చేసుకోండి అని చెప్పి, అవి వ్యూస్ కోసం మీరు ఇవి సెట్టింగ్స్ చేసుకోండి, అవి సెట్టింగ్స్ చేసుకోండి అని ఇలా చెప్తారో నాకైతే అర్థం కావట్లేదండి. సో ఇలాంటివన్నీ చూసి మోసపోకండి దయచేసి. అవి జస్ట్ కేవలం మనకి కొన్ని వందల కామెంట్స్ వస్తే మనం రెస్పాండ్ అయిన కామెంట్స్ ఏంటి, రెస్పాండ్ కాని కామెంట్స్ ఏంటి, పాత కామెంట్స్ ఏంటి, కొత్త కామెంట్స్ ఏంటి అని జస్ట్ చూసుకోవడానికి ఇచ్చిన ఫిల్టర్స్ మాత్రమే అన్నమాట అవి. సో అదేదో ఆన్ చేస్తే మీకు వ్యూస్ రాత్రికి రాత్రే పెరిగిపోతాయి అనేది ఏం ఉండదండి. మీరు కష్టపడి మీ సొంత కంటెంట్ చేసుకొని వీడియోస్ మీరు క్యాచిగా, అంటే క్లిక్ బైట్స్ అంటారు మనము, అంటే ఇది చూస్తే ఇందులో ఇంకేదో, ఈ వీడియోలో ఏదో ఉంది అని తెలిసేటట్టు అని అనుకునేటట్టు అలాంటి థంబ్నైల్స్ పెట్టడము, లేకపోతే షార్ట్ వీడియోస్ అయితే మీరు కింద ఇచ్చిన క్యాప్షన్ క్యాచీగా ఉండేటట్టు పెట్టడం లాంటివి చేస్తే మాత్రమే మీకు వ్యూస్ అనేవి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఆ వ్యూస్ మీకు ఏదో ఒక టైంలో యూట్యూబ్ వాడు ఖచ్చితంగా మీ వీడియోని పుష్ చేస్తాడు, చాలా అంటే వైరల్ అయ్యేట్టు చేస్తాడు. ఏదో ఒక వీడియో మీకు 100 వీడియోల్లో ఒక వీడియో వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ వీడియో ద్వారా మీ ఛానల్ని చాలామంది గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మీకు సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు, మీకు మానిటైజేషన్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో దయచేసి, నా ఛానల్కి అయితే నాకు ఇంకా మానిటైజేషన్ అవ్వలేదండి, అందుకే మానిటైజేషన్ నాకు తెలియంది, నేను ఏది నేను క్లారిటీగా చెప్పను, అందుకని నేను మీకు మానిటైజేషన్ గురించిన డీటెయిల్స్ నేనేమి చెప్పట్లేను. బట్ ఒక బేసిక్గా తెలిసిన పర్సన్గా, బేసిక్ నాలెడ్జ్ ఉన్న పర్సన్గా, టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్గా మీకు నేను ఈ వీడియో మాత్రం చేయాలని అనుకున్నానండి. చాలామంది అంటే తెలియని వాళ్ళు ఉంటారు, పాపం అది కూడా తెలియని వాళ్ళు ఉంటారు. తెలిసిన వాళ్ళు ఫిల్టర్స్ కోసం పెట్టిన వీడియోస్ ఎలా చేస్తారని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు కామెంట్స్లో వాళ్ళని. ఓకే, బట్ తెలియని వాళ్ళు మాత్రం చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి కొన్ని వందల కామెంట్స్ వాళ్ళ కింద నేను చూశానండి. పాపం అంటే నాలెడ్జ్ లేని వాళ్ళని అట్లా మోసం చేయడం కరెక్ట్ కాదండి. అది నేను ఎవరిని నేను మెన్షన్ చేయట్లేను, ఎవరిని నేను ఇక్కడ తప్పు పట్టట్లేను, బట్ ఇది ఒక చిన్న అవేర్నెస్ వీడియో మాత్రమే. మళ్ళీ చెప్తున్నాను, నాది టెక్ ఛానల్ కాదు, నాది స్టిచ్చింగ్ ఛానల్. నేను సొంతగా నేను స్టిచ్ చేసుకున్న వీడియోస్ మాత్రమే నేను పెడతాను, అవి మాత్రమే నేను చూపిస్తాను. సో ప్లీజ్ ఇది మాత్రం మీరు అంటే ఏదో కాంట్రవర్సీ కాదు, లేకపోతే ఎవరి మీద నేనేం నెగటివ్గా చెప్పట్లేనండి. జస్ట్ మీరు రాంగ్ వీడియోస్ చూసి
తప్పుదారిలో అంటే ఐ మీన్ తప్పుగా అర్థం చేసుకోవద్దని మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ మీకు ఒకవేళ నా ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అని అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.